Hi, hello friends, this is Anil Kumarale. Welcome to my channel. Friends, ee roju ee video lo chesi Realme Buds Wireless 2 mee munduki unboxing cheyabothunnanu. Specifications and features and din gurinchi ee vidhanga manam experience anedi mee munduki teeskarabothunnanu. Let's get started now. So idi na second edition anedi already inta mundu wireless vaadanu nenu Realme Buds Wireless 5 tho vaadanu. ఇప్పుడు 2 అయితే ఎక్స్పీరియన్స్ అయితే తీసుకోబోతున్నాను. ఇది మీ ముందుకు షేర్ చేస్తున్నాను. సో ఇందులో వచ్చేసి మనకి హైలైట్స్ వచ్చేసి యాక్టివ్ నాయిస్ అయితే క్యాన్సిలేషన్ అయితే ఉన్నది. అదేవిధంగా సోనీ LDAC హై రైస్ ఆడియో అయితే ఉన్నది. 10 మినిట్స్ ఛార్జింగ్ ఫర్ 12 అవర్స్ ప్లే బ్యాక్ అయితే ఉంది. 13.6 mm బేస్ బూస్ట్ డ్రైవర్ అయితే ఉంది. 20 అవర్స్ టోటల్ ప్లే బ్యాక్ టైమ్ అయితే ఉంది. అదేవిధంగా బెస్ట్గా వచ్చేసి 88 సూపర్ లో డిస్టెన్స్ అయితే మనకి గేమ్ మోడ్ అయితే ఇస్తున్నారు. సో ఇది మనం మేము ఇది ఏ విధంగా వర్క్ అవుతుందనేది మీకు చూపిస్తాను. సో ఆలస్యం చేయకుండా అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం, ఓపెన్ అయితే చేద్దాము. సో నేను ప్రీవియస్ కూడా వైర్లెస్ రియల్మీ బర్డ్స్ వైర్లెస్ అయితే వాడాను. సో నాకు గుడ్ ఎక్స్పీరియన్స్, మంచి బెస్ట్ హెడ్ఫోన్స్ అయితే అనిపించింది. సో అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో దీన్ని కవర్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఇది నేను రీసెంట్లీ నేను రిలయన్స్ డిజిటల్లో తీసుకున్నాను, బిఎస్ఎన్ఎల్ బ్రాంచ్లో. సో నాకు బెస్ట్ ప్రైస్ అయితే పడ్డది అంత నా ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఆన్లైన్ ప్రైస్ అయితే పడ్డది నాకు. సో దీన్ని అయితే లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేద్దాము. సో దీన్ని ట్రాక్ చేసినట్లయితే మనకు బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో నేను బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను, ప్రీవియస్ కూడా సేమ్ కలర్. సో నా వీడియోలో చూడండి, రియల్మీ బర్డ్స్ వైర్లెస్ అయితే అన్బాక్సింగ్ అయితే చేశాను, ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఇది నాకైతే బెస్ట్ కలర్ అని అయితే చెప్పుకోవచ్చు. సో నేను ఇది మ్యూజిక్ ప్రియుల కోసం అయితే బెస్ట్ అనేది అయితే నా ఎక్స్పీరియన్స్. సో ఇది 13.8 mm అయితే బూస్టర్ అయితే ఉన్నాయి, ఎందుకంటే బేస్ అయితే చాలా ఎక్కువ వస్తుంది, హై బేస్ వస్తుంది. బేస్ ఇష్టపడే వాళ్ళైతే దీన్ని అయితే పర్చేజ్ చేయొచ్చు. బ్లూటూత్ వెర్షన్ 5 లేటెస్ట్ వెర్షన్. సో 10 మినిట్స్ అయితే కవర్ అవుతుంది. సో ఇక్కడ NMC బటన్ ఇచ్చారు, మల్టిపుల్ టైప్ సి ఛార్జర్ అయితే దీనికి అవైలబుల్. ఫాస్ట్ ఛార్జర్ అయితే వస్తుంది దీనికి టైప్ సి. సో మ్యాగ్నెట్ అయితే చాలా పవర్ఫుల్ మ్యాగ్నెట్ అయితే దీనికి ఇచ్చారు. ఇది పవర్ఫుల్ మ్యాగ్నెట్. సో హెడ్ ఫోన్ కూడా చాలా మన హెయిర్స్కి క్లియర్గా ఫిక్స్ అయ్యే విధంగా. సో మ్యాగ్నెట్ అయితే కలర్ఫుల్గా ఉంది, చాలా పవర్ఫుల్ మ్యాగ్నెట్. మన హెడ్ ఫోన్ ఇయర్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో తీసేది ఎల్లో మార్క్ పేరింగ్. సో మ్యాగ్నెట్ కనెక్ట్ చేసినట్లయితే ఆఫ్ అవుతుంది, మ్యాగ్నెట్ తీసేసినట్లయితే ఆన్ అవుతుంది. సో నేను ఆ మొబైల్కి కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. నా దగ్గర అయితే సామ్సంగ్ అయితే మొబైల్ అయితే ఉంది. ఇందులో మీకు బ్లూటూత్ లాంగ్ ప్రెస్,
మీకు నియర్ బై బ్లూటూత్ ఉన్నాయి అవైలబుల్ అయితే మీకు చూపిస్తుంది. సో దీన్ని మ్యాగ్నెట్ డివైడ్ చేయండి, పేరింగ్ అవుతుంది. యా రియల్మీ బర్డ్స్ వైర్లెస్ 2 అయితే పేర్ అయింది, దాన్ని క్లిక్ టిక్ చేయండి. సో పేర్ అయితే అయింది, ఓకే. సో పేరింగ్ అయితే అయిపోయింది, 90% బ్యాటరీ ఛార్జెస్ అయితే చూపిస్తుంది. సో చాలా ఈజీగా ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది. సో వన్స్ సౌండ్ ఏ విధంగా వస్తుందనేది మనం చూద్దాము. సో మనం మ్యూజిక్లోకి వెళ్ళినట్లయితే కొంచెం బేస్ ఎక్కువ ఉన్న సాంగ్ అయితే తీసుకుందాము. హై వాల్యూమ్ అంత, వావ్ వాల్యూమ్ అంత చాలా హైలో ఉంది, బేస్ అయితే ఫుల్ బేస్లో ఉంది. ఇది బేస్ బెస్ట్ బేస్ బూట్ డ్రైవర్ అంటే ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది. మీ మ్యూజిక్ చాలా ఎంజాయ్ చేస్తారంటే బేస్ ఎక్కువ మీకు కావాలనుకుంటే ఇదైతే పర్చేజ్ చేయొచ్చు. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఇందులో మనం బటన్ గురించి చెప్పుకున్నట్లయితే ఈ మ్యాగ్నెట్ని డివైడ్ చేసినట్లయితే ఆన్ అవుతుంది, మ్యాగ్నెట్ని కనెక్ట్ చేసినట్లయితే ఆఫ్ అవుతుంది. ఇది వచ్చేసి ANC బటన్ అంటారు దీన్ని. ఈ బటన్ చాలా ఫంక్షనింగ్ చేస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్, పేరింగ్ అప్ బటన్, అప్ వాల్యూమ్ డౌన్, వాల్యూమ్ అప్ ప్లస్, అది కాల్స్ యాక్టివేషన్, కాల్ క్యాన్సిలేషన్ అండ్ వాల్యూమ్ హై. సో ఇందులో మనకి చాలా లాంగ్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్తుంది, 3 టైమ్ ప్రెస్ చేసినట్లయితే లాస్ట్ సాంగ్ అయితే వెళ్తుంది. అదేవిధంగా లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మనకి కాల్ అనేది స్టోర్ లేకపోతే వాయిస్ అసిస్టెంట్ అయితే పనిచేస్తుంది. సో అదేవిధంగా మనకి ప్లే, పుష్, మ్యూజిక్, కాన్సలేషన్ చాలా ఇది మల్టిపుల్ ANC బటన్ అయితే చాలా వర్క్ పనిచేస్తుంది. సో ఇది మనకి చాలా బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకి LDAC అయితే ఇచ్చారు, చాలా మోర్ దెన్గా హోల్డ్ చేసినట్లయితే మనకి ఇండికేషన్ అయితే చూపిస్తుంది ఫ్లాష్ డ్రైవ్ అండ్ అదేవిధంగా. సో ఇది చాలా బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు నా ఎక్స్పీరియన్స్. టైప్ సి ఛార్జర్ అయితే ఇచ్చారు, ఫాస్ట్ ఛార్జర్, మీరు ఫాస్ట్ ఛార్జర్ 10 మినిట్స్ మీరు ఛార్జ్ చేసినట్లయితే మీరు 12 అవర్స్ బ్యాకప్ అయితే మీకు ఇస్తుందని ఇచ్చాడు. సో నేను ఇది మనకి చాలా నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.